వేసుకున్నా అదే చూపులు, ఏ డ్రెస్ వేసుకున్నా అదే చూపులు. బయట అదే పరిస్థితి ఫిలిం నగర్ లో అయితే దుర్భరం. ఇంకా ఫిలిం నగర్ గురించి మాట్లాడుకోకర్లే. ఆ థియేటర్లు ఎవరు, ఆ స్టూడియోలు వాళ్ళ కిందే ఉంటాయి. ఆ స్టూడియోలో ప్రాపర్ హౌసులు ఎన్ని చెప్పినా కానీ ఆ స్టూడియోలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం లాక్కోవాలండి వాళ్ళ దగ్గర నుంచి. నేను బాధితురాలి, నేను బాధితురాలి. ఆ స్టూడియోలో నన్ను అనుభవించారు. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే కూడా బయటకు వచ్చి బాధ్యతగా మాట్లాడిన వాడు ఒక్కళ్ళు కనిపించలేదు. ఈ రోజు వరకు ఉద్యమం ఉధృతం అవుతున్న వేళ ఒక్కళ్ళైనా బయటకు వచ్చారా? ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, మీ ఇంట్లో ఆడపిల్లల్ని హైదరాబాద్ లో కాలేజీలకి చక్కగా పంపిస్తున్నారు. అక్కడ కొంతమంది కోఆర్డినేటర్లు అక్కడికి చేరడం జరుగుతుంది. కోఆర్డినేటర్లు అక్కడ కూడా వెళ్ళి, అమ్మ మీరు బాగున్నారు, మీ హైట్ బాగుంది, మీ ఫిజిక్ బాగుంది, మీరు సినిమా యాక్టర్ ఎందుకు అవ్వకూడదు అని చెప్పేసి ఆ పిల్లలకు కూడా లేనిపోయిన